సేవా మార్గంలో నడవాల్సిన సంస్థను కూడా అక్రమ మార్గంలో తీసుకెళ్తున్నారు. అలాగే కొంతమంది కేటుగాళ్లు కాసులకు కక్కుర్తి పడి విద్యార్థుల జీవితాలతో చలగాటమాడుతూ ఫేక్ టీమ్గా ఏర్పడి చీటింగ్ చేస్తున్న విషయం విశాఖ మధురవాడ శివశక్తి నగర్లో వెలుగు చూసింది. హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పేరుతో కొంతమంది వ్యక్తులు అక్రమ మార్గంలో సమావేశాలు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవా సంస్థ రాష్ట్ర చైర్మన్ గిరిధర్ రాజు, రాష్ట్ర చీఫ్ కమిషనర్ ముత్యాలరాజు ఈ సమావేశాన్ని అడ్డుకున్నారు. అనంతరం పిఎంపాలెం పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తమ సంస్థ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారు అంటూ పోలీసులకు వివరించారు. సేవా సంస్థను అక్రమ మార్గంలో వ్యాపార మార్గంగా మలుచుకుంటూ కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని, అక్రమాలకు పాల్పడుతున్న చెన్నారెడ్డి జ్ఞానేశ్వర్పై చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బ్యానర్ మీద వీళ్లు చేస్తున్న అక్రమాలకు సంబంధించిన డీటెయిల్స్ ఆధారాలతో సహా పోలీసులకు సమర్పించారు. శివశక్తి నగర్లో అక్రమ మార్గంలో సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసులు లోతైన విచారణ చేస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయని ఆ సంస్థ ప్రతినిధులు మీడియాకు తెలియజేశారు. హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నేషనల్ కమిషనర్ వినోద్ కుమార్ పోలీసులను ఆశ్రయించి ఫేక్ సర్టిఫికేట్స్, ఫేక్ పదవులతో కొంతమంది విశాఖలో అక్రమాలు చేస్తున్నారని, అలాగే విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హిందుస్థాన్ స్కౌట్స్ అనే సంస్థ సేవా సంస్థ మాత్రమేనని, దీన్ని వ్యాపారంగా మార్చి అక్రమంగా ధనార్జనే ధ్యేయంగా పలు పనులు చేస్తున్నారని, దీనిపై చర్య తీసుకోవాలని, విశాఖలో అక్రమాలకు పాల్పడుతున్న చెన్నారెడ్డి జ్ఞానేశ్వర్ టీంపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నేషనల్ కమిషనర్ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఏదైతే ఉందో ఆ ఫైల్ మీకు చూపిస్తా నేను. ఎలాంటి రైట్స్ లేవు అతను. ఒక బాడీకి ఇవ్వాలంటే ఒక ఓన్లీ ఒక చీఫ్ నేషనల్ చీఫ్ కమిషనర్ అయితే సిగ్నేచర్ తో కుదరదు. మాకు వారెంట్ ఆఫ్ ఆనర్ ఉంటుంది, మొత్తం బాడీ టీమ్ ఉంటుంది, మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఉంటుంది, అన్ని కండక్ట్ చేసిన తర్వాతే ఒక స్టేట్లో ఒక బాడీకి అఫిలేషన్ ఇస్తారు. ఎలాంటివి లేకుండా నేను స్టేట్కి, నేను చైర్మన్, నేను చీఫ్ కమిషనర్, నేను చెప్పుకుంటే కాదు జరిగింది. ఇది కంప్లీట్లీ ఫేక్ ఆర్గనైజేషన్. అనిల్ ప్రతాప్ కి ఎటువంటి రైట్స్ లేవు ఆయన ఇవ్వడానికి. ఏపీలో ఆల్రెడీ 2018 February 28 రన్ అవుతుంది. వీళ్ళ 10 రోజుల ముందు ఏదో అప్లికేషన్, దొంగ అప్లికేషన్ తీసుకొచ్చి ఫేక్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు. కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఆల్రెడీ పిఎం పాలెం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. Nobody national can appoint anyone. They can only elect like 6 members from the every district with the part of the state council, correct? And all in every state 6 members into the national council. Nobody will appoint, only when you start you appoint, correct? So this is the one registered body. Okay. Nobody can do illegally this, okay?